ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాం అంటే మేము యుక్రెయిన్ దగ్గర మిలిటరీ డ్రిల్స్ మాత్రమే నిర్వహిస్తున్నాము మేము యుద్ధము కోరుకోవడం లేదు అని చెప్పి రష్యా లాంటి ఒక కమ్యూనిస్టు దేశము మాట్లాడితే దాని అర్థము వాళ్ళు యుద్ధానికి సిద్ధపడిపోయి ఉన్నారు అని అర్థం అలాగే మేము ఎయిర్ ఫోర్స్ వాడము నేవల్ ఫోర్స్ కూడా వాడము అంత అవసరం మాకు లేదు అంటే దానిని వాళ్ళు అక్కడ సిద్ధముగా ఉంచుకున్నారు అనేది ఇంకొక అర్థం సో ఇప్పుడు పరిస్థితి ఎంతలా వచ్చేసింది అంటే రష్యా ఖచ్చితంగా అణు అస్త్రాలను వాడదు అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ నిన్న ప్రకటించాడు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా మేము అణు అస్త్రాలను వాడబోతున్నాము అని చెప్పి ఎందుకు ఇలా అంటే జో బైడెన్ యూరోప్ రాబోతున్నాడు వచ్చిన వాడు నాటో దేశాల నాయకులను కలుస్తాడు యూరోపి యూనియన్ నాయకులను కూడా కలుస్తాడు అలాగే పోలాండ్ యొక్క అధ్యక్షుడు డూడా ఇతన్ని కూడా కలుస్తాడు కలిసి వీళ్ళ అజెండా ఏమిటంటే ఈ జీ ట్వంటీ నేషన్స్ ఉన్నాయి చూసారా ఈ జీ ట్వంటీ నేషన్స్లో రష్యాను తీసేయాలి రష్యా పేరు అక్కడ ఉండకూడదు ఇది వీళ్ళందరూ కలిసి తీసుకోబోతున్న నిర్ణయం సో ఇమీడియట్గా చైనా వాడు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు మీ ఇష్టానుసారము మీరు ఎవరినైనా కలుపుకుంటాం ఎవరినైనా తీసేస్తామంటే ఎలాగా జీ ట్వంటీ నేషన్స్లో రష్యాను తీయడం అనేది జరగనే జరగదు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అని క్లియర్గా చెప్పాడు ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకండి అసలు ఈ యుద్ధం ఈ నాటో అమెరికా పోలాండ్ ఇటువైపు రష్యా యుక్రెయిన్ అసలు యుద్ధాలంతా ఎందుకు అంటే మీరు చూడండి ఈ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే చూడండి నార్త్ అట్లాంటిక్ అంటే అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూరుత మీకు ముప్పై దేశాలు ఈ ముప్పై దేశాలు ఒకరిని ఒకరు పరిరక్షించుకోవడానికి కాపాడుకోవడానికి వీళ్ళు ఇలాంటి ఒక సంస్థను పెట్టుకున్నారు ఒక ఆర్గనైజేషన్ని పెట్టుకున్నారు అంటే ఇప్పుడు మీరు ఇమీడియట్గా వరల్డ్ మ్యాప్ చూడాలి వరల్డ్ మ్యాప్లో అసలు ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది ఎక్కడ ఉంది అనేది చూడాలి మోదీ గారు ఎంత క్లియర్గా మాట్లాడాడు అంటే నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది మీకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ఆయన ఇదే చెప్పాడు ఇవాళ రష్యా యుక్రెయిన్ అన్నారు మీరు నార్త్ అట్లాంటిక్ అన్నారు కానీ ఇదే వ్యవహారము మీకు పసిఫిక్ ఓషన్ దగ్గర రాకూడదు ఎందుకంటే చైనా తాయివాన్ మీద దాడులకు దిగితే మీకు అక్కడ రష్యా దగ్గర బ్లాక్ సీ దగ్గర నార్త్ అట్లాంటిక్ దగ్గర ఏమైతే జరిగిందో అదే వ్యవహారమే మీరు పసిఫిక్ ఓషన్ దగ్గరికి తీసుకువచ్చారు మీరు జాగ్రత్తగా ఉండాలి అని అన్నప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అసలు విషయం అర్థమైంది ఎందుకు అంటే నార్త్ అట్లాంటిక్ అని మాట్లాడినప్పుడు మీకు ఇదంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ అంటే మీరు అమెరికా అండి కెనడా అనండి యునైటెడ్ కింగ్డమ్ అనండి ఫ్రాన్స్ అనండి వీళ్ళందరూ కూడా వెస్ట్ కంట్రీస్ సో వెస్ట్ వాళ్ళు ఈస్ట్ వైపు ఎందుకు వస్తున్నారు ఇది నేను అడిగే ప్రశ్న ఈస్టర్న్ యూరోప్ అంటేనే మీకు రష్యా మొత్తము కూడా మీకు రష్యా ఒకప్పుడు సోవియత్ యూనియన్ పదిహేను దేశాల కలయిక ఇది సో మీరు ఏ పరిస్థితిలో కూడా మీరు ఈస్ట్ వైపు రాకూడదు ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారండి సో ఇంటి దగ్గర ఈ తూర్పు వైపు ఖాళీ స్థలం ఉందని చెప్పి పక్క ఇంటి వాడు నేరుగా అక్కడికి వచ్చి వాడి నిర్మాణాలు చేస్తుంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా సరిగ్గా ఇప్పుడు రష్యా పరిస్థితి కూడా ఇంతే కానీ ఈ నాటో దేశాలు ఈ వెస్ట్ వైపు నుంచి అంటే ఏంటి నార్త్ అట్లాంటిక్ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈస్టర్న్ వైపు వచ్చినా కూడా రష్యా ఎన్నో సందర్భాల్లో వాళ్ళు వార్నింగ్ ఇచ్చారే తప్ప వాళ్ళని ఏం చేయలేదు ఇంకా చెప్పాలంటే వ్లాడిమిర్ పుటిన్ అసలు రష్యా యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను సరిహద్దుల్లో నీ విమానము కనిపిస్తే నువ్వు నా మీద దాడి చేయక్కర్లేదు నీ విమానం కనిపిస్తేనే ఐ అస్యూమ్ యు ఆర్ గోయింగ్ టు అటాక్ మీ అని చెప్పి వీళ్ళు దాడికి దిగుతారు ఇది రష్యా యొక్క తీరు ఇది వాళ్ళ ప్రిన్సిపల్డ్ వార్ఫేర్ అలాంటప్పుడు వీళ్ళు ఇంకా ఈ నాటో దేశాలను ఈస్ట్ దాకా కూడా రానిచ్చారు పోలాండ్ దాకా కూడా వీళ్ళు రానిచ్చారు పోలాండ్ ఒక నాటో దేశం అంటే ఎవరు తప్పు చేశారు మీరు ఎందుకు మీరు ఎందుకు ఇలా పుష్ చేస్తున్నారు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మీరు ఎందుకు పుష్ చేస్తున్నారు ఇది మీరు చెయ్యకూడదు కదా ఫైనల్గా యుక్రెయిన్ అనేది రష్యా యొక్క చాలా చాలా ముఖ్యమైన దేశం ఒకప్పుడు మీకు రష్యా తరువాత యుక్రెయిన్కు చాలా చాలా ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు దానిని కూడా నాటోతో కలుపుకుంటాము అంటే రష్యా ఎందుకు కూరుకుంటుంది సో ఇదేనండి రీజన్ మీరు నార్త్ అట్లాంటిక్ అన్నప్పుడు అక్కడ మాత్రమే ఉండాలి పసిఫిక్ ఓషన్ అన్నప్పుడు అక్కడ మాత్రమే ఉండాలి ఇవాళ భారతదేశం కూడా నేరుగా పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళి యుద్ధము చేయదు చైనాతో ఇండియన్ ఓషన్ వైపు వచ్చినప్పుడే సౌత్ చైనా తీరాల్లోనే మనం ఉన్నాం అక్కడ ఏంటి ఇండియన్ ఓషన్ రీజన్ ఇక్కడే మనం ఉంటాం మనం వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి ఎప్పుడు కూడా యుద్ధము చెయ్యం నా దాకా వచ్చినప్పుడు నేను రంగంలోకి దిగాలి తప్ప ఎవడో ఏదో యుద్ధము చేస్తున్నాడని నేను కలగజేసుకున్నప్పుడు ఒక్కొక్క రోజుకి నేను ఇరవై బిలియన్ ఇండియన్ రూపీస్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇది మనం చెయ్యకూడదు ఇదే నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి చాలా చాలా క్లియర్గా చెప్పాడు మీరు అక్కడెక్కడో యుద్ధము చేస్తూ అనవసరంగా మీరు యుక్రెయిన్ రష్యాని రెచ్చగొట్టి భారతదేశం ఎందుకు రష్యా మీద యాక్షన్ తీసుకోదని చెప్పి మీరు నన్ను అడిగితే దానికన్నా మూర్ఖత్వం ఇంకేమీ కూడా ఉండదు ఇంకా నన్ను అడిగితే ఆస్ట్రేలియా జపాన్ కి దీంతో ఏ సంబంధము లేదు మీరు కూడా కలగజేసుకోకండి మీరు రష్యా మీద శాంక్షన్ విధించడంలో ఎటువంటి అర్థము లేదని క్లియర్గా వీళ్ళకి చెప్పాడు అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఓ విషయం ఇదాని లేకపోతే మీకు నార్త్ అట్లాంటిక్ ఎక్కడుంది భారతదేశం ఎక్కడుంది మనకి వాటికి ఏమిటి సంబంధం మనం ఎందుకు అనవసరంగా రష్యా వాటితో గొడవలు పెట్టుకోవాలి ఇవాళ పరిస్థితి ఎంతలా వచ్చేసిందంటే రష్యా వాళ్ళు వాళ్ళ అణు అంటే ఏంటి న్యూక్లియర్ ఫోర్సెస్ ను హై అలర్ట్ లో ఉంచారు ఎందుకు ఉంచారు అంటే అమెరికా వాడు అమెరికా వాడిని మీరు గమనించాలి జో బైడెన్ పోలాండ్ వస్తాడు వచ్చి మాట్లాడేసి వెళ్తాడు వీళ్లకు యుక్రెయిన్కి కావలసిన ఆయుధాలంతా ఎలాంటి ఆయుధాలు ఇస్తున్నాడు సోవియత్ యూనియన్ ఈరాలో ఉన్న ఆయుధాలను అంతా తీసుకొచ్చి ఇవాళ యుక్రెయిన్ దగ్గర ఇస్తున్నాడు ఏంటి రష్యా విమానాలు కనిపిస్తే వాటి మీద దాడులు చేయడానికి రష్యాకు సంబంధించిన హార్డ్వేర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటినే ఇస్తున్నాడు అమెరికా వాడు ఎంత ఎంత పొగరో చూడండి దాంతో ఇవాళ ఏమైపోయింది లెవెల్ బి ప్లాన్ బి నెక్స్ట్ లెవెల్కి రష్యా వచ్చేసింది అయిపోయిందిరా ఇప్పుడు నేను ఒక అస్త్రం వేశానంటే జపాన్లో హీరోషిమా నాగాసాకి కన్నా చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉండబోతాయి అని క్లియర్గా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు మేము న్యూక్లియర్ వెపన్స్ వాడము అంటే మీకు దాని అర్థము వాళ్ళు సర్వము సిద్ధము చేసుకున్నారు అన్నట్టే అందుకే వాళ్ళ ఆర్మీ జనరల్ క్లియర్గా చెప్తున్నాడు మేము ఎవరి మీద కూడా అస్త్రాలు వాడాలని ఇష్టం లేదు కానీ రష్యా యొక్క భద్రత రష్యా యొక్క రక్షణ మీద ఎవరైనా దృష్టి పెడితే అంటే మేము రష్యాన దేశమే లేకుండా చేస్తామని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఆ దేశాలే లేకుండా మేము చేస్తాము అని చెప్పేసి మీకు రష్యా యొక్క ఆర్మీ జనరల్ చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే మీరు ఒక అణు అస్త్రాన్ని వాడాలి అంటే మీకు ఏ అమెరికాను ఏ రష్యా మాత్రమే వాడాలి ఇక యునైటెడ్ కింగ్డమ్కి సెకండ్ లెవెల్లో పర్మిషన్ అనేది ఉంది ఏంటి యునైటెడ్ కింగ్డమ్ రష్యా మీద అస్త్రాలు ప్రయోగించవచ్చు ఫ్రాన్స్ వాళ్ళు అయితే క్లియర్గా చెప్పారు మేము రష్యా మీద అస్త్రాలు వాడలేము వాడే పరిస్థితే లేదు జర్మనీ కూడా ఇదే మాట్లాడింది ఎందుకంటే క్లియర్గా భయం యుద్ధం అంటూ వచ్చిన తర్వాత రష్యా వాళ్ళు తగ్గేదే ఉండదు అనేది అందరికీ కూడా తెలుసు అలాంటప్పుడు యూకే యూకే అణువస్త్రాన్ని వాడబోతుందని తెలిసే మీకు ఈ జిర్కాన్ అనబడే ఈ సానిక్ మిజైల్ మేము లండన్ మీద ప్రయోగిస్తామని వ్లాడిమిర్ పుటిన్ ఆల్రెడీ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంత బలంగా ఉంటాయంటే యూకే ఆలోచిస్తే ఇక్కడ రష్యాలో వీళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళను వార్నింగ్ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసారనుకోండి డైరెక్ట్గా అమెరికా ఇటు రష్యా ఇక అమెరికా వాడు ఎంత సేఫ్గా ఉంటాడంటే వీడి దగ్గర ఉండే వస్త్రాలనంతా ఒక్కొక్క దేశంలో తీసుకువెళ్ళి పెట్టాడు ఇవాళ మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆరు దేశాలు మీకు బెల్జియం అనండి జర్మనీ అనండి నెదర్లాండ్స్ అనండి ఇటలీ అనండి టర్కీ అనండి అలాగే అమెరికా యొక్క సరిహద్దు ఇక్కడ ఈ ఆరు దేశాలలో వీడు మోహరించి ఉంచాడు ఎలాగో రష్యా వాడు అమెరికా దాకా వెళ్ళి అణువస్త్రాన్ని ప్రయోగించలేడు వాడు ప్రయోగించాలంటే ఈ ఐదు దేశాల మీద మాత్రమే అప్పుడు ఏమైపోతుంది నెదర్లాండ్స్ రష్యా మీద యుద్ధము ప్రకటించాలి రష్యా నేరుగా నెదర్లాండ్స్ మీద దాడి చేస్తే చిన్న దేశం ఏమైపోతుంది జర్మనీ వాళ్ళు యుద్ధమే వద్దన్నారు టర్కీ అయితే ఇంకా మీకు రష్యాతో తలబడే అంత సత్తా వాళ్ళకి లేదు ఇలా చూసుకున్నారనుకోండి అమెరికా వాడు ఎప్పుడూ కూడా ఒక సేఫ్ జోన్ లో ఉండి ఈ దేశాలను రెచ్చగొట్టడం ఆ రష్యా మీద నువ్వు అణువస్త్రం ప్రయోగించి నువ్వు అణువస్త్రం ప్రయోగించి చెప్తాడే తప్ప వీడు మాత్రం వెనక్కి నుంచి దిక్కులు చూస్తూ ఉంటాడు ఇది అమెరికా వాడి ప్లాన్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వీడు రష్యాను రెచ్చగొట్టి అణువస్త్రాలను కూడా వాడే విధంగా వీళ్ళు ఇలాంటి అంటే శాంక్షన్స్ అనండి మీకు ఇలాగా జీ ట్వంటీ నేషన్స్ నుంచి రష్యాని తీసేయండి అసలు జీ ఫైవ్ నేషన్స్ నుంచే రష్యాను తీసేస్తే బెస్ట్ కదా రష్యాతో ఎవరు కూడా స్నేహంగా ఉండకూడదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ట్రేడ్ డీలింగ్స్ ఉండకూడదు టోటల్గా దేశాన్ని వెలివే వె ఇలా రెచ్చగొట్టి 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 ఫైనల్గా మీకు వ్లాడిమిర్ పుటిన్ తన అణువస్త్రాలను కూడా ప్రయోగించే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చేశారు దీని రష్యా ప్లాన్ బి అంటుంది కానీ యుద్ధం యొక్క నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను అంటున్నాను మరి ఈ పరిస్థితిలో రష్యా వాళ్ళు మేము అనువస్త్రాలు వాడము అంటే ఖచ్చితంగా వాళ్ళు వాడతారు ఇందులో ఏ డౌట్ లేదు మరి అలాంటి పరిస్థితి వస్తే మాత్రము ఈ ప్రపంచం ఏమైపోతుంది మనం ఎవ్వరం కూడా యుద్ధము కోరుకోవడం లేదు ఇలాంటి యుద్ధం అసలే వద్దు కానీ ఈ నాటో యుఎస్ చేస్తున్న పాపం ఏమిటంటే వీళ్ళు అక్కడ దాకా తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు ఎక్కడా కూడా వీళ్ళు పీస్ఫుల్గా మనం మాట్లాడదాము మనము కలిసిమెలిసి కూర్చొని చర్చిద్దాము ఒక డైలాగ్లోకి వద్దాము ఏమీ లేదండి వీళ్ళకి కావాల్సిన యుద్ధము రష్యా వాళ్ళు వాళ్ళు ఏమడిగారో అడిగారో సరిగ్గా అదే విధంగానే ఆ యుద్ధాన్ని వాళ్ళకి ఇస్తున్నారు మరి ఎటు పెడుతుందో ఎవరికి అర్థం కావడం లేదు తను ఒక్కటి మాత్రం చెప్పగలము ఈ న్యూక్లియర్ వార్ఫేర్ అనేది మొదలైతే మాత్రం అనుశక్తితో వీళ్ళు యుద్ధాలు చేయడం మొదలు పెడితే మాత్రం చాలా చాలా భయంకరంగా ఉంటుంది సో దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో ఆ రెపర్కషన్స్ గురించి ఆలోచిస్తేనే మనకు భయంగా ఉంది మరి దీని గురించి మీరేమే ఆలోచించారు సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్